గతంలో మనం చూస్తుండే మోదీ గవర్నమెంట్ ముందు పన్ను కట్టేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటుండే. చాలామంది ఈ ఐటీ రిటర్న్స్ కట్టేటోళ్ళు మస్తు ఫీల్ అవుతుండే. కేవలం మేము 5% మంది 10% మందిమే రిటర్న్స్ కడుతున్నాము, ఇంకా మిగిలిన వాళ్ళంతా మేము కడుతుంటే వాళ్ళు స్కీమ్స్ అనుభవిస్తున్నారు అన్నటువంటిది. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ లేటేటోళ్ళ పరిస్థితి అయితే మస్తు విరిగిందని చెప్పొచ్చు. అది ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, లేదంటే వ్యాపార ట్యాక్స్లు, జిఎస్టీలు అని చెప్పొచ్చు, మస్తు మంది అయితే కడుతున్నారు. ఎస్బీఐ దీని మీద ఓ సర్వే చేసింది. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళ మధ్య ఆర్థిక అసమానతలు తగ్గిపోతున్నాయంట, వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారంట. ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ ఎవరెవరు ఉన్నారంట అంటే, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ సంఖ్యలో కడుతున్నారంట. అయితే ఈ రాష్ట్రాల్లో కట్టేటోళ్ళ సంఖ్య పెరుగుతలేదంట. కానీ కట్టేటోళ్ళ సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్లు కొత్త కట్టేటోళ్ళ సంఖ్య పెరుగుతుందంట. గతంలో యూపీలు కానీ, బీహార్లు కానీ, ఈ గుజరాత్లలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు తక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడు వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందంట. అంతేకాకుండా దేశం మొత్తం మీద ఆదాయ పన్ను వసూలు పెరుగుతున్నట్లు, మొత్తం పన్ను ఆదాయంలో ఆదాయ పన్ను వాటా 56.7% కూడా చేరిందంట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళ సంఖ్య ఇక మోదీ గవర్నమెంట్లో పెరుగుతుంది. దాంతోపాటు ప్రజల ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతున్నాయంట. ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలు ప్రజల ఆమదాని కూడా పెంచుతుందని ఎస్బీఐ రిపోర్ట్ అయితే చెబుతోంది.